కర్నూలు జిల్లా చాగలమరి మండలం చిన్నవంగలి గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లారెడ్డి చెరువును ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి పరిశీలించి తక్షణమే తెగిన చెరువును వెంటనే పూడ్చివేయాలని అధికారులకు సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలలో పర్యటించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని చెంచు కాలనీలో చెంచులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాబులాల్, వీరభద్రుడు, లక్ష్మీరెడ్డి, శేషు, రమేష్, ఎంఆర్ఓ చంద్రశేఖర్ నాయక్, సచివాలయ విఆర్ఓ శారద తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు గాను పెద్ద వంగలి, చిన్న వంగలి గ్రామాలలో కుంటల యొక్క అలుగులు పాత అలుగుల్ని తీసి ఊరికే మట్టి ఎత్తిపోయడం జరిగింది. వాటికి ఎక్కడికి కూడా రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వకపోవడంతో అవి ఈ వర్షాలకి దెబ్బతిని పూర్తిగా ఆ గట్లు దిగి నీళ్లు కిందకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు ఒక 200-300 ఎకరాల పొలం దెబ్బతినడం జరిగింది. అవి పూర్తిగా సందర్శించి ఇప్పుడు మన మైనర్ ఇరిగేషన్ దాంట్లో ఆ కుంటలకు వచ్చేసి రిటైనింగ్ వాల్స్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ ప్యాకేజ్లో పెట్టమని చెప్పడం జరిగింది.